అక్క, ఈ చీర చూడు ఎంత బాగుందో. నీకు గులాబీ రంగు చీర చాలా బాగుంటుంది. ఇందులో నువ్వు చాలా అందంగా ఉంటావక్క. ఇది తీసుకో. అవును చెల్లి, నిజంగా ఈ రంగు చీర చాలా బాగుంది. నువ్వు బాగా సెలెక్ట్ చేస్తావు. ఇదిగో నేను నీకోసం ఈ గాజులు తీసుకున్నాను. ఎలా ఉన్నాయో చెప్పు. అబ్బా, ఎంత బాగున్నాయక్క ఈ గాజులు. ఇటువంటి గాజులు నా దగ్గర అస్సలు లేవు. ఇవి ఏ చీర మీదకైనా కూడా భలే నప్పుతాయక్క. అలా ఆ ఇద్దరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉన్నారు. అది చూసి ఆ కొట్టు యజమాని వాళ్లతో, అమ్మా, మీ ఇద్దరికి ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమో. మిమ్మల్ని ఇలా అన్యోన్యంగా ఉండేలా పెంచారంటే మీ అమ్మా నాన్నలు చాలా గొప్పవాళ్లు అంటూ ఆ ఇద్దరిని పొగుడుతూ ఉన్నారు. అప్పుడు, అయ్యో, మీరు పొరబడుతున్నారు. నిజానికి మేమిద్దరం సొంత అక్క చెల్లెళ్ళం కాదండి, తోటి కోడళ్ళం. యజమాని ఆశ్చర్యపోయి, ఏంటి, మీరు సొంత అక్క చెల్లెళ్ళు కాదా, తోడి కోడళ్ళా? మిమ్మల్ని చూస్తుంటే అలా లేరే. నేనింతవరకు తోడి కోడళ్ళంటే పాము ముంగిసల్లా కొట్టుకునేవాళ్లని చూశానండి. కాని మీలాగా ప్రేమగా కలిసిమెలిసి ఉండేవాళ్లని ఇంతవరకు చూడలేదు. మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నా. అందరూ మీలా ఉంటే మాలాంటి అన్నదమ్ములకు అసలు ఏ గొడవలు ఉండవండి అంటూ వాళ్ల అనుబంధాన్ని పొగుడుతూ ఉన్నాడు. మీరే కాదండి, మేమెక్కడికి వెళ్లినా మమ్మల్ని చూసి అందరూ సొంత అక్క చెల్లెళ్ళని అనుకుంటారు. అలా వనజ, సంధ్య ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటూ ఉంటారు. ఆ మరుసటి రోజు ఇంటి దగ్గర, అరే రమేషు, బజారుకు వెళ్ళి చికెన్ తీసుకురా. అసలే ఈరోజు ఆదివారం, నువ్వు తొందరగా వెళ్ళకపోతే అక్కడ చికెన్ అయిపోతుంది అంటూ ఆ ఇద్దరు తోడి కోడళ్ల అత్త అయిన సుశీల తన కొడుక్కి చెప్పింది. అత్త మాటలు విన్న సుజాత వెంటనే తన గది నుండి బయటకొచ్చి, అయ్యో అత్తమ్మ, మీరు మర్చిపోయారా? మన వనజ చికెన్ తినదు కదా, తను కేవలం మటన్ మాత్రమే తింటుంది. మీరు మరి చికెన్ తెమ్మని చెప్తున్నారేంటి? అబ్బా, నాకు తెలుసులే సుజాత, వనజ కోసమనే మనం ప్రతిసారి మటనే కదా తింటున్నాం. మటన్ తిని తిని విసుగొచ్చింది నాకు, అందుకే చికెన్ చెప్పాను. తప్పత్తయ్యా, అలా మనం చికెన్ మాత్రమే తెచ్చుకొని తింటే బాగోదు. ఇదిగో మీరు వెళ్ళి చికెన్ మటన్ రెండు తీసుకురండి అంటూ సుజాత తన భర్త అయిన రమేష్కి చెప్పింది. వాళ్ల ఇంటి పక్కన కమల అనే ఆవిడ నివసిస్తూ ఉండేది. తన ఇంట్లో నుండి ఎప్పుడూ కూడా అరుపులు వినిపిస్తూ ఉండేవి. ఏంటి కమల, ఈరోజు పొద్దు పొద్దున్నే మొదలైనట్టుంది యుద్ధం మీ ఇంట్లో? ఏంటి విశేషం? ఏం చెప్పమంటావులే అక్క, ఆకలవుతుంది వంట చెయ్యవే అని నా పెద్ద కోడలిని అడిగాను, అంతే. ఇంకది మొదలెట్టింది. నీ చిన్న కోడలేం చేస్తుంది, అన్ని పనులు నాకే చెప్తావంటూ అందుకుంది. ఈ మాటలు విని నా చిన్న కోడలు బయటకొచ్చింది. ఇక నీకు తెలుసుగా, ఉప్పు నిప్పు మీద పడ్డట్టుగా పొద్దున్నుండి ఒక్కటే గొడవ. ఇద్దరికి సర్ది చెప్పలేక తల ప్రాణం తోకకొచ్చిందనుకో అంటూ కమల తన బాధ చెప్తూ ఉంది. పాపం, కమల బాధ చెప్పుకుంటూ ఉంటే సుశీల నవ్వుతూ ఉంది. అది గమనించిన కమల, నవ్వక్క నవ్వు, నీకే, నువ్వు ఏం చేసుకున్నా అదృష్టమో గాని నీకు సక్కదనాల ఇద్దరు మంచి కోడళ్ళు దొరికారు. అందరికీ అలాంటి అదృష్టం ఉంటుందా ఏంటి? అదృష్టం కాదు కమల, తెలివి. కోడళ్ళని ఎలా ఉంచితే వాళ్ళు అన్యోన్యంగా ఉంటారో తెలుసుకుని అలా ప్రవర్తించాలి. నన్ను చూసి నేర్చుకో అంటూ సుశీల తన గురించి తాను చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంది. అది చూసిన కమల మనసులో, అబ్బా, ఈ సుశీల నవ్వుతూ ఉంటే ఒళ్ళంతా మండిపోతుంది. ఈవిడ కోడళ్ళు గొడవలు పెట్టుకోరా, మా బాధ ఆమెకి తెలియకుండా పోతుందా? అది కూడా చూస్తాన్లే అంటూ కమల సుశీలని చూసి లోపల కుళ్ళుకుంటూ ఉంది. కమల చూసిన ప్రతిసారి సుశీల కోడళ్ళు ఎంతో ప్రేమగా ఉండేవాళ్లు. అమ్మో, వీళ్ళిలా ఉంటే ఈ జన్మలో గొడవలు పడరు కావచ్చు. అయినా వాళ్లు పడేదేముంది, మనమే గొడవలు పడేలా చేస్తే సరిపోతుందిగా. మనకలాంటివి వెన్నతో పెట్టిన విద్య కూడా అని అనుకుంది కమల. ఇక అప్పటి నుండి ఆ తోడి కోడళ్ళెప్పుడు ఒంటరిగా దొరుకుతారా అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉండేది కమల. ఓ రోజు తను కోరుకున్నట్టుగానే సుశీల పెద్ద కోడలైన సుజాత ఒంటరిగా రోడ్డు మీద కనిపించింది. ఆహా,
ఇదే తగిన సమయం, ఒంటరిగా దొరికింది అంటూ చకచక తన దగ్గరికి వెళ్ళి, సుజాత ఎటెళ్ళొస్తున్నావు? ఇక్కడికే, మా వనజకి ఒంట్లో బాగోలేదంటే టాబ్లెట్ తీసుకురావడానికి వెళ్ళాను. అవునా, మరి నాకేంటి? మీ అక్క ఎక్కడా అంటే నాకేం తెలుసు ఎక్కడ తిరగడానికి వెళ్ళిందో. ఇలా ఇంట్లో పనులున్నప్పుడు ఏదో పని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఏ సాయంత్రమో గాని ఇంటికి రాదు. ఇంట్లో పనులన్నీ నేనొక్కదాన్నే చేసి చేసి విసుగొస్తుంది అంటూ చెప్పింది మీ చెల్లెలు. అయినా మీ మధ్య ఎలా ఉందో నాకెందుకులే అమ్మా అంటూ కమల లేనిపోని మాటలన్నీ కల్పించి చెప్పింది. ఈ మాటలన్నీ విన్న సుజాతకి వనజ పైన ఎక్కడలేని కోపమొచ్చింది. ఏంటి, ఆ వనజ అలా చెప్పిందా మీకు? అదొక్కతే పనిచేస్తూ ఉంటే నేను తిని తిరుగుతున్నానని అనుకుంటుందా దాని మనసులో? ఉండండి, దాని పని చెప్తాను. అయ్యయ్యో, మీరు నా వల్ల గొడవ పడొద్దమ్మా, వస్తాను అంటూ మనసులో తన ప్లాన్ పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉంది. సుజాత కమల చెప్పిన దానిలో ఎంతవరకు నిజముందో తెలియక వనజ మీద చాలా కోపంగా ఉంది. అక్క వచ్చేసావా? నీకోసం ఎదురు చూస్తున్నానక్కా. ఏది, టాబ్లెట్ ఇవ్వు. టాబ్లెట్ కావాలా నీకు? నాకు దారిలో వేరే పనిపడి అటు వెళ్లలేదు, నువ్వే వెళ్ళి తెచ్చుకో అంటూ కొంచెం కోపంగా కసురుకుంటూ జవాబిచ్చింది సుజాత. ఏంటక్కా, ఏమైంది, అంత కోపంగా ఉన్నావు? నాకేమైంది, నేను బానే ఉన్నాను. వనజకి ఏమీ అర్థం కాక తనే స్వయంగా టాబ్లెట్ కోసం బయటికి వెళ్లగా ఆ సమయం కోసమే ఎదురు చూస్తూ ఉన్న కమల వెంటనే వనజ దగ్గరికి వెళ్ళి, వనజ టాబ్లెట్ కోసం వెళ్తున్నావా? అవునండి, నేను టాబ్లెట్ కోసం వెళ్తున్నానని నీకెలా తెలుసు? మీ అక్క సుజాత చెప్పిందిలే. నువ్వంట ఎప్పుడు ఏదో ఒక జబ్బుందంటూ చెప్పి ఇంటి పనులేవీ చెయ్యకుండా తప్పించుకు తిరుగుతావంటగా. అందుకే మీ అక్కకి నువ్వు టాబ్లెట్ తీసుకురమ్మని చెప్పినా కూడా తను తీసుకురాలేదు. ఇన్నాళ్ళు నీ మీద మీ అక్కకి చాలా ప్రేమ అనుకున్నా, అదంతా ఉత్తదేనా అంటూ కమల వనజకి ఏం చెప్పాలో అదంతా చెప్పేసి ఏమీ ఎరగనట్టు వెళ్ళిపోయింది. సుశీల, ఇక నుండి నీకు మొదలయ్యిందే తోడికోడళ్ల పంచాయతీ. ఇన్నాళ్ళు నన్ను చూసి నవ్వుకున్నావుగా, ఇక ఇప్పటి నుండి నా వంతు. సుశీల పొద్దున్నే లేచి టిఫిన్ చేద్దామని ఆకలితో డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ వంటలేవీ చేసిలేవు. ఇదేంటి, ఆశ్చర్యంగా ఉంది, ఇంకా నా కోడళ్ళు వంట చేయలేదా? అమ్మా సుజాత, సుజాత ఇంకా వంట చేయలేదేంటమ్మా? ఆ, మీరేంటత్తయ్యా వంట చేయకపోతే నన్నే పిలిచి అడుగుతున్నారు? మీ చిన్న కోడల్ని పిలిచి అడగండి, ఇంట్లో నేనొక్కదాన్నే ఉన్నానా ఏంటి పనులు చేయడానికి అంది సుజాత. సుజాత మాటలకు సుశీల, ఆ అదేంటి సుజాత, నువ్వేనా ఇలా మాట్లాడేది? అవునత్తయ్యా, ఇక నుండి నేనిలాగే మాట్లాడతాను అంటూ సుజాత తన గదిలోకి వెళ్ళిపోయింది. దీనికి రోజు ఏదో దయ్యం పట్టినట్టుగా ఉందే. సర్లే అమ్మా, వనజా వనజా. ఏంటత్తయ్యా, ఏమైంది? ఏం లేదమ్మా, అక్కకి ఒంట్లో బాలేదనుకుంటా, వంటింకా చెయ్యలేదెందుకు? అత్తయ్యా, రోజూ నేనే చేసి పెడుతుంటే ఎదుటి వాళ్లకి లోకువైపోతున్నాను, ఇక నుండి నా వంట నేను చేసుకుంటాను అంటూ వనజ కూడా తన గదిలోకి వెళ్ళిపోయింది. అమ్మో, ఏదో తేడా జరిగింది, ఒకరు పామైతే ఇంకొకరు ముంగిసలా తయారయ్యారు. సుజాత కావాలని వనజ తినదని తెలిసినా కూడా చికెన్ కూర వండింది. ఇదేంటమ్మా చికెన్ చేసావా? వనజ తినదని తెలుసుగా, అయినా కూడా ఎందుకు చికెన్ చేశావు? ఎవరికోసమో మనమెందుకత్తయ్యా చికెన్ తినకుండా ఆగాలి, వాళ్ళు తినకపోతే మనకేమవుద్ది అంటూ సుజాత వనజ ముందే కావాలని చికెన్ తింటూ ఉంది. అది చూసి వనజ వెళ్ళి వాంతి చేసుకుంది. దీనికి నా మీద ఎంత కోపం, దీని పని చెప్తాను అని మనసులో వనజ సుజాత మీద అంతకంతకు కోపం పెంచుకుంటూ ఉంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థితికి వచ్చారు. మళ్ళీ ఆ ఇద్దరూ చెరోదారిన షాపింగ్ చేయడానికి వెళ్లారు. మీకోసమే అమ్మా, చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నాను. మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను మా ఇంట్లో వాళ్ళకి చెప్తే అస్సలు నమ్మలేదు తెలుసా? సర్లేండి, ఇదిగో వనజ గారు, పోయినసారి మీ అక్కగారి కోసం ఒక మంచి చీర కావాలని అడిగారుగా, తెప్పించాను. అక్క,
ఎవరు అక్క ఎవరికక్క? నేను అడ్డమైన వాళ్ల కోసం అంత కాస్ట్లీ చీరలు తీసుకోను. ఏ, ఎవరినే అడ్డమైన వాళ్ళంటున్నావు? మాటలు మంచిగా రాని. నీకు మర్యాద ఇచ్చుడేందే, నీ మొహానికి ఇంత కాస్ట్లీ చీర కావాలా? అలా ఇద్దరి మధ్య గొడవ చిలికి చిలికి గాలివానగా మారిపోయి కొట్టు దద్దరిల్లిపోయింది. మొన్ననే కదమ్మా మీ గురించి అంత గొప్పగా చెప్పుకున్నాం. అంతేలే, 30 జుట్ల కన్నా 3 సికలు అమ్మో చాలా డేంజర్ అనుకున్నాడు కొట్టు యజమాని. ప్రతిరోజు ప్రతి చిన్న విషయానికి గొడవలు పడుతూ ఉన్నారు తోడికోడళ్ళు. దాంతో పాపం సుశీల దిగులుగా మారిపోయింది. ఏంటక్కా దిగులుగా కూర్చున్నావు? పాపం నీకు మనశ్శాంతి కరువైనట్టుందిగా. మీ కోడళ్లకు ఒకరంటే ఒకరికి అస్సలు గిట్టడం లేదని విన్నాను, నిజమేనా? అంటూ కమల సుశీల పరిస్థితి చూసి నవ్వుకుంటూ ఉంది. చెప్పుడు మాటలు విని ఆ ఇద్దరు తోడికోడళ్ళు రోజూ గొడవలు పడుతూ ఉన్నారు. మరియాపురం అనే గ్రామంలో వీరయ్య గోపాలమనే ఇద్దరు జమీందారు కోటయ్య దగ్గర పనిచేస్తూ ఉండేవాళ్లు. ఒరేయ్ వీరయ్య, 4 రోజుల నుండి చూస్తున్నాను ఈ ధాన్యం ఇక్కడే మూలుగుతుంది. నువ్వు బండి కట్టుకుని వీటిని సంతకు తీసుకుని అమ్మేసి తీసుకురా. అట్టగేనయ్యా. అయ్యా, ఏంట్రా అంత దూరం వెళ్ళి రావడానికి? సుమారు 3 దినాలైనా పట్టుద్దయ్యా. అప్పటి వరకు మీరేమైనా చేతి ఖర్చులకిస్తే? సరే సరే, నీకిచ్చే జీతం కంటే ఇలా నువ్వు ఖర్చుల కోసం అడిగే డబ్బులే ఎక్కువ అవుతున్నాయి. ఈ డబ్బు తీసుకొని తొందరగా వెళ్ళిపో, అసలే వర్షం పడేలాగుంది. అట్టగేనయ్యా, ఇదిగో ఇప్పుడే వెళ్తున్నా అంటూ వీరయ్య సంతోషంగా ఆ డబ్బు తీసుకుని ధాన్యాన్ని బండెక్కించి సంతకు తీసుకువెళ్తున్నాడు. ఏరా బెర్రి గోపాలం, ఎప్పుడు చూసినా ఇలా బద్ధకంగా ఉంటావేంట్రా? కొంచెమైనా చెల్లాకీగా ఉండు, నిన్ను చూస్తే నాకు కూడా నీరసంగా ఉంటుంది. ఇదిగో ఈ బండిలో మన భూమిలో పండిన కూరగాయలు పండ్లు ఉన్నాయి. వీటిని తీసుకుని వెళ్ళి పక్కూళ్ళో ఉన్న జమీందారుకి అప్పజెప్పిరా. దారి ఖర్చులకి ఉపయోగపడతాయి, అందుకు ఈ డబ్బులుంచు. నాకే డబ్బు వద్దయ్యా. మీరు నేను పని చేసినందుకు నాకు జీతమిస్తున్నారుగా, అది చాలు. ఆహా, నీకు ఆ వీరయ్యకి ఎంత తేడా గోపాలం. సరే, ప్రస్తుతానికైతే ఈ డబ్బు నీ దగ్గర పెట్టుకో అంటూ బలవంతంగా గోపాలం చేతిలో డబ్బులు పెట్టి పంపించాడు జమీందారి కోటయ్య. అడవి మార్గం గుండా వెళ్తూ ఉండగా దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర బండాపి కిందకి దిగి చుట్టూ చూశాడు. అమ్మయ్యా, ఎవ్వరూ లేరు, ఇక మన పని మొదలెట్టాలా అనుకుని బండిలో ఉన్న ధాన్యపు బస్తాలలో కొన్ని బస్తాలు తీసి ఆ చెట్టుకి కింద ఉన్న పెద్ద తొర్రలో దాచి దాన్ని కొన్ని చెట్టు కొమ్మలతో ఎవరికి కనబడకుండా దాచాడు. అప్పుడే అతనికి ఆ చెట్టు మరోవైపు నుండి శబ్దం వినబడింది. అమ్మో, ఎవరో నా రహస్యాన్ని కనిపెట్టారనుకుంటాను అని ఆలోచిస్తూ మెల్లిగా చెట్టుకి అవతల వైపుకి వెళ్లి చూడగా అక్కడ గోపాలం తన బండిలో ఉన్న కూరగాయలు మరియు పండ్లలో కొన్ని తీసి అటువైపుగా ఉన్న చెట్టు తొర్రలో దాస్తూ ఉన్నాడు. గోపాలం అంటూ మెల్లిగా పిలిచాడు వీరయ్య. ఆ పిలుపుకి ఉలిక్కిపడి చూశాడు గోపాలం. ఎదురుగా ఉన్న వీరయ్యని చూసి గోపాలం చాలా కంగారు పడ్డాడు. ఈరయ్యా, నువ్వు నువ్వేంటిక్కడా? అది అది కొన్ని కూరగాయలు పాడైపోతేను? ఆ పాడైపోతే ఇటాటిని భద్రంగా దాస్తున్నావా? వీరయ్యా, ఈ విషయం ఎవ్వరికి చెప్పకు. మన జమీందారు గారికి తెలిస్తే పనిలో నుండి తీసేయటమే కాదు, శిక్ష కూడా ఏపిస్తాడు అంటూ వీరయ్యని వేడుకుంటూ ఉండగా అప్పుడే వీరయ్య దాచిన ధాన్యపు బస్తా ఒకటి చెట్టు తొర్రలో నుండి బయటపడింది. అది చూసిన గోపాలం, ఈ ధాన్యపు బస్తా ఏంటి ఈ చెట్టు తొర్రలో నుండి బయటకొచ్చినది? అంటే నువ్వు కూడా నాలాగా దొంగవే అన్నమాట. అవునులే గోపాలం, మనం ఇన్ని రోజులుగా ఒకటే గూటిలో పనిచేస్తున్నా తోడు దొంగలం. ఇన్ని రోజులు మనం ఏరు ఏరుగా ఇట్టాంటి సిన్న సిన్న దొంగతనాలు చేస్తూ ఉన్నాం. అదే మన ఇద్దరం కలిసామంటే ఇట్టాంటి పనులు చేసి డబ్బు బాగా సంపాదించవచ్చు.
గోపాలం వీరయ్య మాటలకి కొద్దిసేపు ఆలోచించి, అట్టగేలే ఈరయ్యా, నువ్వు చెప్పినట్టే చేద్దాం అంటూ తోడు దొంగలిద్దరూ ఎవరి దారినా వాళ్లు వెళ్లిపోయారు. ఏంటి వీరయ్యా, నువ్వు తీసుకెళ్లిన ధాన్యానికి నువ్వు తెచ్చిన డబ్బుకి అస్సలు లెక్క సరికుదరటం లేదేంటి? నేను అడవి మార్గం నుండి వెళ్తున్నానా, అకస్మాత్తుగా కొందరు అడవి దొంగలు నా మీద దాడి చేసి మన ధాన్యపు బస్తాలు తీసుకెళ్లడానికి ప్రయత్నించినారు. నేనాళ్లతో ఈ రోజితంగా పోరాడినాను, అయినా గాని ఆళ్ళు కొన్ని బస్తాలు మాత్రం తీసుకుని వెళ్ళిపోయినారు. పోనీలే వీరయ్యా, ఆ దొంగలు నిన్ను ఏం చెయ్యకుండా వదిలేశారు, అది చాలు. ఇంతకీ గోపాలం ఎక్కడా కనిపించడం లేదు అంటూ అడిగాడు కోటయ్య. అప్పుడే అక్కడికి గోపాలం తలకి కట్టుకట్టుకుని వచ్చాడు. అది చూసి, ఏంటి గోపాలం, ఏం జరిగింది, తలక కట్టేమిటి? అయ్యా, నేను మీరిచ్చిన కూరగాయల బండి తీసుకుని వెళ్తూ ఉన్నానా, అడవి దారిలో ఒక పెద్ద పులి నాపై దాడి చేసింది. దాన్ని తప్పించుకునే క్రమంలో ఇట దెబ్బలు తగిలినాయి. మరి ఆ కూరగాయలు పండ్లు అక్కడే వదిలేసావా? ఆహా లేదయ్యా, అట్ట ఎట్ట వదిలేస్తాను చెప్పండి, మీ సొమ్ముని అట్ట వదిలేసొస్తామా? నేనా పులి బారి నుండి తప్పించుకొని సరుకును జాగ్రత్తగా పక్కూరి జమీందారింటికి చేర్చే వచ్చాను. ఆహా, మీలాంటి మంచి వ్యక్తులు నా దగ్గర పనిచేస్తున్నందుకు నేనెంతో సంతోషపడుతున్నాను. ఈ రోజు నుండి మీరు నాకు ఎంతో ముఖ్యమైన పనివాళ్ళు. ఆ రోజు సాయంత్రం మర్రి చెట్టు దగ్గర వీరయ్య గోపాలం ఇద్దరు కలుసుకున్నారు. గోపాలం, మనం అనుకున్నట్టుగానే జమీందారు గారు మనం చెప్పిన మాటలు నమ్మేశాడు. అవునవును, పైగా జమీందారికి ఇప్పుడు మనం నమ్మకమైన పనువాళ్ళం. ఆ నమ్మకాన్ని మనం జాగ్రత్తగా నిలబెట్టుకోవాలా. రేపటి నుండి మనకి ఏ పని చెప్పినా అందులో వాటా మన ఇద్దరికి సమానంగా ఉండాలా. అలాగేలే వీరయ్యా, ఇక మన పంట పండినట్టే అని మాట్లాడుకుంటూ ఇద్దరూ ఆ రోజు రాత్రి అక్కడే సంతోషంగా మద్యం సేవించి వెళ్లిపోయారు. తరువాత రోజు నుండి కోటయ్య ఆ ఇద్దరికి ఏ పని ఇచ్చినా అందులో వారి చేతి వాటం ఉపయోగించి కొద్ది కొద్దిగా వాళ్లు సంపాదించినదంతా ఆ చెట్టు తొర్రలో దాచేవాళ్లు. గోపాలం, ఇలారా, నేను పట్నం వెళ్తున్నాను, వచ్చేటప్పుడు పట్నం నుండి కొంత డబ్బు నగలు కూడా తీసుకుని రావాల్సి ఉంటుంది. దారిలో దొంగల బెడద ఎక్కువ కదా, నువ్వు నాకు తోడుగా వస్తావా? ఆ వస్తానయ్య గారు, ఇదిగో ఇప్పుడే ఇంటికెళ్ళి మంచి బట్టలు కట్టుకుని వస్తాను. ఎంతైనా మనం పట్నం వెళ్తున్నాం కదయ్యా. సరే గోపాలం, అలాగే మంచి బట్టలు కట్టుకుని తొందరగా రా. గోపాలం అక్కడి నుండి నేరుగా వీరయ్య దగ్గరికి వెళ్లి ఈ విషయమంతా చెప్పాడు. అప్పుడు వీరయ్యకి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే అది గోపాలానికి చెప్పగా, ఈరయ్యా, ఈ పనిలో కొంత ఇబ్బంది ఉన్నా కూడా ఇది మన జీవితాలనే మార్చే ఆలోచన. సరే నేను వెళ్తున్నాను అని చెప్పి కొత్త బట్టలు కట్టుకుని కోటయ్యతో పాటుగా పట్నం వెళ్లాడు గోపాలం. పట్నంలో పని ముగించుకొని ఒక పెద్ద సంచిలో కొంత నగదు కొన్ని నగలు తీసుకుని వస్తున్నారు. గోపాలం జాగ్రత్త, ఈ దారిలో ఎటు నుండైనా దొంగలు దాడి చేయొచ్చు. నేనున్నాను కదయ్యా, ఎవ్వరొచ్చినా ముందు నన్ను దాటాకే మీ దగ్గరికి రావాలి. అలా మాట్లాడుకుంటూ ఇద్దరూ నడుస్తూ ఉండగా దారిలో ముసుగు వేసుకుని ఒకతను వారి మీదకి దాడి చేశాడు. ఈరయ్యా, ఏంటొక్కడివే వచ్చావు, ఇంకో ఇతరిని తీసుకురమ్మన్నానుగా, సరే కత్తి తీసి బెదిరించు. ఆ దొంగ అలాగే కత్తి తీసి బెదిరించగా, గోపాలం బతికుంటే అలాంటి వెన్నైనా మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఆ సంచి అతనికిచ్చేసేయ్. లేదయ్యా, ఇది మీ సొమ్ము, నేనుండగా ఏరే వాళ్ల వశంగా అనియను. కాని చివరికి కోటయ్య చెప్పినట్టే గోపాలం ఆ దొంగకి సంచి ఇచ్చి అతని చెవిలో, ఈరయ్యా, ఈ దెబ్బతో మన పాట పండినట్టే, ఈ రోజు రాత్రి మన చెట్టు దగ్గర కలుద్దాం అంటూ చెప్పాడు. ఆ రోజు రాత్రి వీరయ్య గోపాలం కలుసుకున్నారు. ఏంటి గోపాలం, ఇట్టా జరిగింది, నేను రాకముందే మీరింటికి వెళ్ళిపోయినారు?
అదేంటి వీరయ్యా అట్ట అంటావు? నువ్వు ముసుగు కప్పుకొనొచ్చి నాగల సంచి తీసుకొని పోయావుగా. ఏ మాట్లాడుతున్నావు గోపాలం? నేను ముసుగు కప్పుకొని రావటం ఏంటి? నిజం చెప్పు, నువ్వు ఆ నాగల కోసం ఇంకా ఏరే ఎవరితోనైనా ఈ పని చేయించావు కదా. ఆ నాగలన్నీ తీసుకుపోయి ఇప్పుడు నన్ను మోసం చెయ్యాలని అనుకుంటున్నావా ఏంది అంటూ ఆ ఇద్దరు ఒకరినొకరు దూషించుకుని పోట్లాడుకున్నారు. అప్పుడే అక్కడికి కోటయ్య వచ్చి, నాకు మీ ఇద్దరి గురించి ముందే అర్థమైంది, కానీ కళ్ళతో చూస్తే గాని ఎవరినీ తప్పు పట్టకూడదని నేనే ఆ దొంగ నాటకం ఆడాను. మీరు నాకు దొరికిపోయారు, వీరిని బంధించి తగిన శిక్ష వేయండి అంటూ తన పనివాళ్లకు చెప్పాడు కోటయ్య. అలా వాళ్లు చేసిన దొంగతనాలకు చివరగా శిక్ష పడింది.